మరి ఎఫీసీయులు రాసిన పత్రిక 6:16-18 చూసాం. ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు ఆ విషయమైన సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకుగా ఉండు అని చెప్పి మనం చదువుతూ ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన అంటే రకరకాల ప్రార్థనలు ఉన్నాయి. విజ్ఞాపన ప్రార్థన, గోజాడే ప్రార్థన, అట్లా రకరకాల ప్రార్థనలు. దీంట్లో ఒక పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారపు ఒక నమూనా కలిగిన ఒక ప్రార్థన మనం చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మరి ప్రత్యక్ష గుడారంలో మరి ఒక 3 భాగాలు ఉంటాయని మీకు చెప్పాను. ఆవరణం ఉంటుందని, తర్వాత పరిశుద్ధ స్థలం ఉంటుందని, ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలం ఉంటుందని చెప్పి మీకు చెప్పడం జరిగింది. మరి ప్రత్యక్ష గుడారంలో అడుగు పెట్టగానే మొదటిగా మరి ప్రార్థనకి కూర్చోగానే మొదటిగా మనము దేవుని సన్నిధిలో కృతజ్ఞతా స్తుతులు మనం చెల్లించాలి, పాటలు పాడాలి మొదటిగా. అలాగా ఆ ప్రత్యక్ష గుడారంలో మనం అడుగు పెడతాం. ఆ తర్వాత మనం వెళ్ళినప్పుడు మరి యొక్క ఆవరణంలో అడుగు పెట్టగానే మనకి ఒక బ్రేజన్ ఆల్టర్ కనపడుద్ది. అలాగే బ్రేజన్ ఆల్టర్ అని ఉంటుంది, అక్కడికి వెళతాం. మరి ఆ బ్రేజన్ ఆల్టర్కి వెళ్ళినప్పుడు అది దేవుని సిలువకు గుర్తుగా ఉంది, సిలువ ధ్యానాలకి గుర్తుగా ఉంది. ఆ దేవుడు సిలువలో మన కొరకు చేసినవన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సిలువలో మన శాపాలను తీసివేశాడు ఆయన, మన రోగాలను తీసివేశాడు, మన పాపాలను తొలగించాడు, మన నీతిమంతులుగా చేశాడు. ఆ సిలువలో ఆయన చేసినవన్నిటిని కూడా మనం జ్ఞాపకం చేసుకుని మరి ఆ యొక్క యాగం అయిపోయినట్టుగా ఆ యొక్క ఇత్తడి బలిపీఠం దగ్గర మనల్ని మనం సజీవ యాగంగా సిలువని జ్ఞాపకం చేసుకుంటూ ఆ విధంగా మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ తర్వాత మనం ఆ బ్రేజన్ ఆల్టర్ అయిపోయిన వెంటనే మనం అడుగు పెడతాం. అక్కడ ఇంకొక వస్తువు ఉంటుంది, ద లేవర్ అంటే ఒక ఇత్తడితో చేయబడిన ఒక గంగాళం లాగా నీళ్లతో నింపబడిన ఒక పాత్ర ఉంటుంది. అక్కడికి రాగానే మనం ఏంటంటే మన శరీరం మొత్తం కూడా సజీవ యాగముగా ఆయనకి సమర్పించుకోవాలి. మన శరీరాలను కూడా ప్రభుకి సజీవ యాగముగా మనం సమర్పించుకుని దేవుని సన్నిధిలో సాగాలని ప్రభు పేట తెలియపరుస్తు. ఆ తర్వాత కొంచెం మనం ముందుకు వెళ్ళగానే మరి ఆవరణం దాటిపోయి పరిశుద్ధ స్థలంలో అడుగు పెడతాం. పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టడం అంటే అక్కడికి రాగానే ఒక 3 వస్తువులు అక్కడ ఉంటాయి. మొదటిగా క్యాండిల్ స్టిక్ ఉంటుంది, అంటే దీపవృక్షం ఉంటుంది అక్కడ. ఆ దీపవృక్షం అయిపోయిన తర్వాత మరి రొట్టెల బల్ల ఉంటుంది. ఆ తర్వాత ధూపం వేసే ఒక ధూప స్తంభం కూడా అక్కడ ఉంటుంది, ద ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ అని కూడా ఉంటుంది. ఆ తర్వాత రొట్టెల బల్ల కూడా ఉంటుంది. మరి ఈ యొక్క దీపవృక్షం మనం చూసినట్లయితే ఆ పరిశుద్ధాత్మను మనం ఆహ్వానించాలి. మొదటిగా ప్రార్థనలో కూర్చోగానే మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ తర్వాత రెండోది ఏం చేయాలంటే ఆయన సిలువ ధ్యానం, సిలువలో ఆయన నీ కొరకు చేసిన ఆ యొక్క త్యాగము యాగము, సిలువ వల్ల నీకు విలువ, సిలువలో వచ్చిన లాభాలన్నిటినీ జ్ఞాపకం చేసుకుని నిన్ను నువ్వేం చేయాలో తెలుసా, ఆ సిలువ ధ్యానంలో నువ్వు మునిగిపోవాలి. శ్రమ దినాల్లో సిలువ ధ్యానమే కాదు, కానీ ప్రతిరోజు నీ ప్రార్థనలో సిలువ ధ్యానం ఉండాలి. అది అయిపోయిన వెంటనే కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ నిన్ను నువ్వు సజీవ యాగంగా సమర్పించుకోవాలి. నీ శరీరాన్ని ఆయనకి సమర్పించాలి, నీ అవయవాలు ఆయనకి సమర్పించాలి. నీ కళ్ళతో చేతులతో కాళ్ళతో చేసిన పాపాలన్నిటి కూడా క్షమించుకొని నిన్ను నువ్వు సంపూర్తిగా శుద్ధుడైపోవాలి, కడుక్కోవాలి. అది అయిపోయిన వెంటనే నువ్వు లోనికి వెళ్ళగానే దీపవృక్షం కనపడుద్ది. అంటే దాని అర్థం ఏంటంటే అక్కడికి వెళ్ళగానే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే పరిశుద్ధాత్మ సహాయాన్ని నువ్వు కోరాలి. పరిశుద్ధాత్ముడా నన్ను నడిపించండి, పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు, ఎలా ప్రార్థించాలో నేర్పిస్తాడు, పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపజేస్తాడు. ఇవన్నీ ఒప్పుకుంటూ ఆ పరిశుద్ధాత్మ దీపవృక్షం దగ్గరికి మనం రావడం జరుగుతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అది దాటిన వెంటనే ఇంకో స్థితిలోకి మనం వెళతాం. ఇంకో దగ్గర అక్కడ ఏముంటుందంటే టేబుల్ ఆఫ్ షో బ్రెడ్ అంటే రొట్టెలతో నింపబడిన ఒక బల్ల అక్కడ ఉంటుంది అన్నమాట. రొట్టెలతో నింపబడిన అది దేనికి గుర్తంటే దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకోవడానికి గుర్తు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.
అంతేగాని ప్రార్థనలో కూర్చోగాని వాగ్దానాలు ఎత్తుపట్టి ప్రార్థన చేయకూడదు. ఫస్ట్ ప్రార్థనలో కూర్చోకునే కృతజ్ఞతలు చెప్పాలి. రెండోది ఏం చేయాలి తెలుసా? సిలువ ధ్యానం చేయాలి. సిలువలో నీకు కలిగిన లాభాలన్నీ కూడా నువ్వు చెప్పుకోవాలి. అదైపోయిన వెంటనే వెళ్ళి నిన్ను నువ్వు కడుక్కోవాలి. తర్వాత నువ్వేం చేయాలో తెలుసా? పరిశుద్ధాత్మ సహాయాన్ని అడగాలి. అప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? నీ యొక్క వాగ్దానాలు ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. క్లెయిమ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్స్ వర్డ్. ఆ యొక్క రొట్టెల బల్ల దేనికి గుర్తంటే, ఈ రొట్టెల బల్ల ఎక్కడుంటుంది? పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. ఈ పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టగానే అప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? దేవుని వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయడం ప్రారంభించాలి. అందుకే మత్తయి రాసిన సువార్త 4:4 ఒకసారి చూడండి. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నదనెను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. అందరు చెప్పకూడదు, దేవునికి స్తోత్రాలు చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కాబట్టి మనుష్యుడు అంట రొట్టె వల్ల మాత్రమే. ఆ రొట్టెలు దేనికి గుర్తంటే దేవుని మాటకు గుర్తు. నువ్వు బ్రతకాలి అంటే ఎవరు మాట కావాలి? యేసయ్య మాట నిన్ను బ్రతికిస్తుంది. కాబట్టి ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యం చదవకుండా దినాన్ని నువ్వు ప్రారంభించావా, ఖచ్చితంగా ఆ దినములో దేవుని ఆహారం నీకు లేదు. కాబట్టి అపవాదిగాడు నిన్ను జయించడానికి చాలా అవకాశం దొరికిపోతుంది. కాబట్టి దేవుని మాట కావాలి, దేవుని వాగ్దానం కావాలి మనకి. ప్రతిరోజు దేవుని మాటను. అందుకే యిర్మీయాతో దేవుడు, నడపుత్రుడా నీకు కనబడే ఈ యొక్క గ్రంథాన్ని తినమన్నాడు. ఎంత తింటావో అంత మంచిది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ధర్మశాస్త్రము దివారాత్రులు ధ్యానించువాడు, అతడు నీటి కాలవన యోర నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు. అతడు చేయునుదంతయు దేవుని వాక్యాన్ని ఎంత చదువుతావో అంత నీకు లాభం. ఒకరోజు ఒక గొప్ప దైవసాకుడు కుమారుడు సేవకు రమ్మంటే, నేను సేవకు రాను నాన్నగారు, నేను వ్యాపారం చేస్తానని చెప్పాడు. సరే అని చెప్పి ఆ సంఘంలో మంచిగా వ్యాపారం చేసి బాగా సక్సెస్ అయిన గొప్ప వ్యాపారవేత్తను పిలిచారు. ఆయన పిలిచి, ఏమండి ఒకసారి రండి ఇంటికంటే. ఆయన వచ్చిన తర్వాత, ఇట్లా మా బాబు వ్యాపారంలో అడుగు పెట్టాలనుకుంటున్నాడు, నేనైతే సేవ చేస్తాడు అనుకున్నాను కానీ ఆయన వ్యాపారం అన్నాడు, సరే ఆయన ఇష్టం అని చెప్తే, ఆయన చెప్పిన ఆయన ఏం చేశాడో తెలుసా? సరే మీరు కొంచెం ఆయనకి మెలకువలు చెప్పండి, వ్యాపారం ఎలా చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఏంటి అవన్నీ కొంచెం నేర్పించండి అనగానే, సరే నేను నేర్పిస్తానని చెప్పి ఆయన ఏం చేశాడంటే, ఆ యొక్క వ్యాపారం చేయాలని ఆశ కలిగిన దైవసాకుల యొక్క కుమారుడికి రోజుకు ఒక పరీక్ష పెట్టాడు. ఏంటి రోజుకు ఒక టాస్క్ ఇచ్చాడు? ఏంటో తెలుసా? రోజు నువ్వు దేవుని వాక్యంలోంచి కొన్ని వాక్యాలు ఇచ్చి రోజు వాటిని బట్టి పట్టమని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని వాక్యం నీలో ఫలిస్తూ ఉంటుందో, నువ్వు ఏ వ్యాపారం చేసినా నువ్వు ఫలిస్తావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏ ఉద్యోగం చేసినా నువ్వు ఫలిస్తావు. దేవుని వాక్యం నీలో లేకుండా, దేవునితో సహవాసం లేకుండా, దేవుని వాగ్దానం నీతో లేకుండా, పరిశుద్ధ స్థలములో నువ్వు లేకుండా ఏ వ్యాపారం చేసినా నువ్వు ఫలించనే ఫలించవు. అందుకే నువ్వు వ్యాపారంలో వృద్ధికి రావాలన్నా, ఏదన్నా నువ్వు పైకి రావాలన్నా నీలో ఏ ఉండాలో తెలుసా? దేవుని వాక్యం నీలో ఫలించాలి. ప్రియుడు, ఆత్మలో వృద్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో నువ్వేమవుతావు తెలుసా? వర్ధిల్లుతావు. ముందుగా ఎక్కడ వర్ధిల్లాలి నువ్వు? ఆత్మీయ స్థితిలో నువ్వు వర్ధిల్లాలి. నువ్వు ఆవరణము దాటి పరిశుద్ధ స్థలములో అడుగు పెట్టే అనుభవం నీకు ఉండాలి. ప్రతిరోజు ప్రార్థించే అనుభవం ఉండాలి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదివే అనుభవం నీకు ఉండాలి. వాక్యముతో పెనవేసి దావీదు చెప్పాడు, నీ వాక్యము నా పాదములకు నా త్రోవకేం చెప్పండి. నువ్వేమో అతి పరిశుద్ధ స్థలంలో జీవించు, ఏనాడు వాక్యం చదవు, సెల్ ఫోన్ తీస్తే పైకి చే ఈ ఏలు పైకి తిరుగుతాను. అసలు వెతకాల్సింది ప్రభు దగ్గర ఈ రొట్టె వెతక్కోకుండా వాళ్ళ బ్రతుకు సొంత వెతుకులాట అయిపోయింది. అందుకే వాళ్ళు ఏదీ పొందలేకపోతున్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అసలు నువ్వు వెతకాల్సిందేంటి?
పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టిన తర్వాత ఆ రొట్టెను నువ్వు తినాలి. ఆ రొట్టె దేనికి సాదృశ్యం? దేవుని వాగ్దానానికి సాదృశ్యం. ముసలి తన మందు వాళ్ళు ఎలాగుంటారంట, సారం కలిగి పక్షిరాజు యవ్వనం వలె అది ఎదిగితే ఎంత బాగుండదు అంటారు అందరు చూసి. దేవుని రొట్టెలు తింటమే, వాగ్దానాలు తింటమే, ఆ వాగ్దానాలు స్వతంత్రించుకోవటమే, ఆ వాగ్దానాల్ని ఒంటికి ఒక తైలులాగా రాసుకుంటూ ఆ వాగ్దానాలు తినటం వల్ల ఏమొద్దో తెలుసా, చూసేవాళ్ళకి పక్షిరాజు యవ్వనం వలె నూతన పరిస్థితి. నువ్వు ఎంతో చక్కగా దేవుని సన్నిధిలో సారము కలిగి పచ్చగా ఉంది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా, హల్లెలూయా. కాబట్టి అతి పరిశుద్ధ స్థలంలోకి అడుగు పెట్టిన తర్వాత అసలు నువ్వు మన్నా తినకపోతే అక్కడ ఏ వాగ్దానం ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేస్తావు? నీ నోటిలో దేవుని వాక్యం లేకపోతే ఏ వాగ్దానాన్ని ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేస్తావు? నీకు ఒక్క వాక్యం కూడా తెలియకపోతే ఏం ప్రార్థన చేస్తావు? అందుకే దీవించండి, 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 ఇదే దీవించండి. అయ్యా వాళ్ళ దీవించండి, వీళ్ళ దీవించండి. సరే దీవించాలి, ఎలా దీవించాలి, దేని ప్రకారం దీవించాలి, ఎందుకు దీవించాలి? ప్రభు అంటున్నాడు, సరే దీవిస్తాను, దేన్ని బట్టి దీవించాలి? దీవిస్తానని నేను చెప్పిన మాట ఏమన్నా ఉందా నీ దగ్గర? ఏమన్నా రొట్టె ఉందా నీ దగ్గర? నేను చెప్పిన వాగ్దానం ఏంటి? అయా సంఘాన్ని వృద్ధిలో తీసుకురా, తీసుకురా అంటున్నావు, ఏమన్నా మాట ఉందా? జనములు స్వాస్థ్యముగా భూమి దిగంతముల వరకు సొత్తుగా ఇస్తానన్నావు, జనాల్ని స్వాస్థ్యంగా ఇస్తానన్నావు, వానిలో ఒంటరైన వాడు 1,000 మంది అగునన్నావు. యెహోవా పర్వత శిఖరము అన్ని పర్వత శిఖరముల కన్నా హెచ్చుగా హెచ్చించబడినప్పుడు అన్య జనులు ప్రవాహం వలే. ప్రభు ఇదిగో ఆదామములతో చెప్పావు, మీరు దీవించి ఆశీర్వదించావు, మీరు ఫలించమన్నావు, మీరు అభివృద్ధి పరచమన్నావు, భూమిని నింపమన్నావు, భూమిని లోపరుచుకోమన్నావు. ప్రభు ఈ వాగ్దానము ఈ బిడ్డ జీవితంలో నెరవేర్చబడును కాక. అది ఎలాగ ప్రార్థన చేయాల? అంతేగాని పాస్టర్ గారు దీవించండి, పాస్టర్ గారు దీవించండి, వాగ్దానముతో కూడిన ప్రార్థన. ఆ రొట్టెలు దేనికి గుర్తంటే వాగ్దానాలు స్వతంత్రించుకోవడం. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందున్న మహిమలో నా అవసరతలన్నీ తీర్చబడను. ప్రభువా ఇదిగో బిడ్డకు ఫీజు కట్టాలి, ప్రభువా ఇంటికి ధనం కావాలి, ప్రభువా ఈ అవసరత ఉంది నాయన, ఇదిగో నా ఐశ్వర్యం కాదు నాయన, నా బలంతో కాదు నాయన, దేవుడు ఐశ్వర్యము చొప్పున నీ ఆస్తి చొప్పున క్రీస్తు యేసు నందున్న మహిమలో నా అవసరతలను తీర్చునాయనా. యెహోవా ఈరే, సమస్తము చూచుకునే దేవా, సమస్తము దయచేసే దేవా, నాకు దయచేయవాని దేవుని సన్నిధిలో వాగ్దానంతో కూడిన ప్రార్థనకు గుర్తుగా ఉంది ఈ రొట్టెల బల్ల. ఈ రొట్టెల బల్ల ఎక్కడ ఉంటుంది? పరిశుద్ధ స్థలములో ఉంటుంది. అంటే వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే నువ్వు పరిశుద్ధత కలిగి ఉండాలి, పరిశుద్ధ స్థలములో ఉండాలి, పరిశుద్ధత కలిగి నడవాలి. పరిశుద్ధ చూపులు, పరిశుద్ధ మాటలు, పరిశుద్ధ నడవడిక. నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండు. పరిశుద్ధత లేకుండా ఆయన వాగ్దానాలను స్వతంత్రించుకోలేవు. ఆయన చెప్పిన ఒక్క మాట కూడా నీ జీవితంలో నువ్వు రోజు చెప్తున్నావు, నా పక్కన 1,000 మంది, కుడి పక్కన 10,000 మంది కూలి, అపాయము నా యొద్దకు రాదు. ఆ మాట మంచిదే, కానీ ఆ మాట ఫలించాలంటే దానికి తాళం ఏంటో తెలుసా? విశ్వాసము. రెండోది ఏంటో తెలుసా? పరిశుద్ధత. దేవునికి స్తోత్రాలు. ఈ రొట్టెల బల్ల వాగ్దానాలు ఎక్కడ ఉంటాయి? పరిశుద్ధ స్థలములోనే ఉంటాయి. ఆవరణములో ఉండవు, ఆవరణముకు బయట ఉండవు. ఆవరణములు ఫస్ట్ మందిరం దగ్గరికి రాగానే, ఓ ఇదిగో ఈ యొక్క దగ్గరికి రాగానే నువ్వు కృతజ్ఞతలు చెప్పాలి. అలాగే ఆవరణములు అడుగు పెట్టగానే సిలువ ధ్యానంతో నువ్వు రావాలి. సిలువలో నీకు చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకోవాలి. సిలువలో చేసిన ఆయన చేసిన కార్యాలన్నిటినీ జ్ఞాపకం చేసుకోవాలి. అది అయిపోయిన వెంటనే నిన్ను నువ్వు సజీవ యాగముగా పరిపూర్ణంగా సరెండర్ అయిపోవాలి, ఆయనకి సమర్పించుకోవాలి. ఆ తర్వాత నువ్వు పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టావు, అక్కడ దీపవృక్షం రాగానే నువ్వు పరిశుద్ధాత్మ సహాయాన్ని అడగాలి. అది అయిపోయిన వెంటనే నువ్వేం చేయాలో తెలుసా? వాగ్దానాలు ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేయాలి. ఇలా చేసుకుంటా వెళ్తే గంట కాదు కదా, 2 గంటలు కూడా సరిపో.
సిలువ ధ్యానమే గంట అయిపోద్ది నీకు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. నీ గురించి వందనాలు చెప్పుకుంటా ఒక అరగంట అయిపోద్ది, సిలువ దానాలు చెప్పుకుంటే అదొక అరగంట అయిపోద్ది, గంట అయిపోయింది. ఈ గంట అయిపోగానే వచ్చి నిన్ను నువ్వు కడుక్కోవడం పావుగంట అయిపోద్ది, గంటం పావు అయిపోయింది. ఇంకా నువ్వు పరిశుద్ధ స్థలం అడుగుపెట్టి పరిశుద్ధాత్మ సహాయం అడిగే లోపల ఇంకొక పావు గంట వేసుకోండి, గంటన్నర అయిపోయింది. ఇంకా రొట్టెల పల్ల వాగ్దానాలకు వస్తే 60,000 వాగ్దానాలు, బైబిల్ పండితులు చెప్తారు 60,000 వాగ్దానాలు ఉన్నాయి అంటున్నారు. వాటిలో ఎన్ని వాగ్దానాలు నీకు తెలుసో నాకు తెలియదు. ఆ వాగ్దానాలు ఎత్తి పట్టగానే ఏమవుతుందో తెలుసా? ఇంకొక అరగంట అయిపోయింది, 2 గంటలు అయిపోయింది ప్రార్థన, ఇంకా 2 బీగులు ఉన్నాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. ప్రార్థన నమూనా చెప్తున్నాను మీకు నేను, పాత నిబంధనలో వాళ్ళు అవలంబించిన ఒక నమూనా, ఒక పద్ధతి. ప్రార్థన చేయడం రాదండి నాకు, ప్రార్థన చేయమంటే దీవించండి దీవించండి దీవించండి, ఏంటి దీవించేది? నీ ప్రార్థన అసలు అది ఫలభరితమైన ప్రార్థన కాదు. అందుకే ఈరోజు చాలామంది ప్రార్థనలో జవాబు పొందుకుపోవడం కారణం అదే. ఒక వాగ్దానం లేదు, పరిశుద్ధత లేకుండా ప్రార్థించడం, పరిశుద్ధ స్థలములో ఉండి అడుగుతున్నామన్న విషయం అర్థం కాకుండా చాలామంది ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. అందుకే మనుషుడు అంటే రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోట నుంచి వచ్చు మాట వల్ల, ఆయన మాటను పట్టుకోవాలి. ఆయన మాటని ప్రభువా ఇక్కడ ఈ మాట చెప్పావు కదా, ఈ మాట ప్రకారం. అందుకే ఎబ్బే జీవను ప్రార్థించాడో తెలుసా, నా సరిహద్దులు విశాలపరచు, ఏ కీడు రాకుండా నన్ను తప్పించు, నీ చెయ్యి నాకు తోడుగా ఉండు అని ప్రార్థిస్తే ఏం జరిగిందో తెలుసా, సహోదరులందరికంటే కూడా ఆయన ఉన్నతంగా దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. ఎబ్బేజు అనే మాటకి వేదన పుత్రుడు, వేదన ఏమైపోయిందో తెలుసా, ఆశీర్వాదంగా మారిపోయింది. దేవుని దగ్గర వాగ్దానం పట్టి అడిగాడు, నిన్ను గొప్ప జనముగా దేవుడు చేస్తానంటే ఆ మాట పట్టుకుని దేవుని సందులో ప్రార్థి, ఆ మాట పట్టుకుని పెనుగులాడగడమే ప్రభువా ఇదిగో నాయన పరిశుద్ధ స్థలములో ఆ విధంగా మనం ప్రార్థి. ఇంకో మాట చూడండి, ఎఫీసీలకు రాసిన పత్రిక 6:10 తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలా అనగా, మనము పోరాడునది, వినండి జాగ్రత్తగా, మనము పోరాడునది శరీరులతో కాదు, ప్రధానులతో అధికారులతో ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతోనూ ఆకాశమండల మందున్న దురాత్మల సమూహముతో పోరాడుచున్నాం. మనం ఎవరితో పోరాడుచున్నాం? మనుషులతో కాదంట, దురాత్మల సమూహాలతో పోరాడుతున్నాం. అందుచేత మీరు ఆపద్దినమందు వాణ్ణి ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలబడుటకు శక్తిమంతులగుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలయనగా మీ నడువునకు సత్యమును దట్టిని కట్టుకొని నీతి మైమరుపు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు జోడు తొలుగుకొని నిలువబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమనే డాలును పట్టుకొని దాని మీరు దుష్టుని అగ్నిబాణములు ఆర్పుడకు శక్తిమంతులు. మరియు రక్షణ అనే శిరస్రాణము. రెండోది ఏంటి తెలుసా, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకుడి. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వాగ్దానాలు ఏంటో తెలుసా, ఒక కత్తితో సమానం. రోగం చెప్పుద్ది శరీరం, ఈ రోగంతో నువ్వు చనిపోతావని చెప్పుద్ది, కానీ నువ్వేం చెప్తావు తెలుసా, ఆయన పొందిన దెబ్బల చేత నాకేం కలుగుతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నాకు ఒక 2-3 సంవత్సరాల క్రితం ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే బీపీ ఉందండి మీకు, లైట్గా బీపీ వచ్చిందని చెప్పారు. సరే అని చెప్పి ఒక 1 ఇయర్ ఎంతో నేను మెడిసిన్ వాడాను, బీపీ బిళ్ళ వేసేవాడిని. మా అమ్మ కూడా చెప్తుంది, బాబు అది వేసే బీపీ అంట సైలెంట్గా కిడ్నీలు కొట్టేస్తుందంట, గుండెని కొట్టేస్తుందంట, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్తాను. నేనైతే పోరాడుతున్నాను, అయ్యో ఇది ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో, యేసు నామంలో ప్రభువా పోవాలి పోవాలి పోవాలని ప్రార్థన చేస్తాను. ఒకరోజు ఒక నిర్ణయం, ఒక చోటకి నేను వెళ్ళినప్పుడు ఆయన చూసి మీకేమి లేదండి బీపీ అని చెప్పాడు, స్తోత్రం అని చెప్పాను.
అప్పటి నుంచి నేను బీపీ పిల్ల వాటం మానేశాను, అసలు ఏమి ఇట్లేదు, అలాగే ఉన్నా. తీరా మొన్న కూడా మొత్తం శరీరం అంతా ఒకసారి టెస్టులు చేద్దామని వెళితే ఆ డాక్టర్ గారు నన్ను చూసి నవ్వుకుంటా, ఏమి లేదయ్యా నీకు చాలా బాగున్నావు, మందులు కూడా ఏమి లేవు, బీపీ లేదు, షుగర్ లేదు, ఏమి లేదు, హ్యాపీ, నువ్వు ఎంత అరుస్తావు అరుచుకోమని దేవునికి స్తోత్రాలు చెల్లిదా. ఆయన అయితే నాతో నవ్వుకుంటూ నవ్వుకుంటూ అసలు ఏమి రాయాలి నాకు ఏం తెలియదు, ఇట్లా ఏమి లేదు, ఏమి రాయాలని వెరీ గుడ్ అని పెట్టి, ఏమి లేదు మీరు చక్కగా వెళ్ళిపోండి బాధగా కొంచెం బరువు తగ్గించుకోండి అని చెప్పి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. పోయింది బీపీ, పోయింది, దేవునికి స్తోత్రాలు. దానికి వ్యతిరేకంగా మాట్లాడుతుండేవాడిని, దానికి వ్యతిరేకంగా ఎప్పుడు అసలు అది ఉండటానికి వీల్లేదని దాన్ని తరిమి 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 దేవుని వాగ్దాన్ని ఆ ఖడ్గంతో ఆ దాన్ని ఏం చేశానో తెలుసా, పంపించేశాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎంతో అరుస్తూ ఉంటాయి, ఎంతో వాక్యం చెప్తున్నప్పుడు ఒక్కోసారి ఎంతో గట్టిగా అయినా కానీ దేవుని కృప కాపుదల, ఆయన కృప ఆవరించింది కాబట్టి ఈ అవయవం ఎలా పనిచేయాలో అలాగే పనిచేస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఆ ఇన్సులిన్ గ్రంథిని కూడా ఈ వాక్యం అనే ఖడ్గంతో ఏం చేయాలో తెలుసా, దాన్ని తెరవం కొట్టాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. నువ్వు పని చేస్తావు, కత్తితో దాన్ని కొడతా, ఏయ్ నువ్వు పని చేస్తావు, పని చేయవా, చెప్పు నీ పని చెప్తాను. ఏంటి నువ్వు నన్ను ఇష్టం వచ్చిన ఆడుకోవడానికి వీల్లేదు, నీ వల్ల నాకు ఎంత నీరసం అయిపోతుంది, పని చేసుకోలేకపోతున్నాను, నువ్వు నన్ను నీరసం చేయడానికి వచ్చా, దేవుని పని కూడా చేయకుండా నా బతుకు ఇలాగ అయిపోయింది, అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చా, ఏంటి నీ ఊరేంటి, నీ పేరేంటి, మా తల్లిదండ్రులు ఒంట్లోంచి వచ్చావా, ఎందుకంటే డయాబెటిక్ అంటారు, వంశ పారంపర్యం అంటారు, హార్ట్ అటాక్ వంశ పారంపర్యం వస్తాయి అంటారు. ఈ పారంపర్యాలు ఎప్పుడో సిలువలో యేసు ప్రభు వారు ఎప్పుడో పులి స్టాప్ పెట్టాడు, అంత సమాప్తమైందని చెప్తే దాన్ని నువ్వు తెచ్చుకోవడానికి ఎంత మాత్రం వీల్లేదు. అది చెయ్యాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా, రోజు నీ నోటితో వాక్యం అనే ఖడ్గాన్ని తీసుకొని పరిశుద్ధ స్థలంలో నిలబడి పరిశుద్ధుడుగా నువ్వేం చేయాలో తెలుసా, రోజు నువ్వు పలుకుతూ ఉంటే ఖచ్చితంగా అది నీ ఒంట్లోంచి పారిపోవడం గ్యారంటీ. ఈ మాట నిజమన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. నిజమని తెలుసు కానీ ఆ నిజాన్ని పట్టుకోవడానికి మనస్సు లేదు. చాలా పక్కన అడగండి, నిజమని తెలుసా అని అడగండి ఒకసారి. కానీ ఎందుకని పొందట్లేదు, మరి సత్యం తెలిసినా ఆ సత్యం నిన్నెందుకు స్వతంత్రుడిగా చేయట్లేదు. ఒకసారి ఆలోచించండి, మీ మీద నేను నేరం మోపట్లేదు, ఏదో ఒక పెద్ద ఏదో తప్పు చేశారన్నట్లుగా మిమ్మల్ని నేను నిలబెట్టట్లేదు. సత్యం నీకు తెలిసినప్పుడు ఆ సత్యం నిన్నెందుకు స్వతంత్రుడిగా చేయట్లేదు అంటే అపవాది ఎక్కడో నిన్ను కట్టేశాడు. పరిశుద్ధాత్ముడు కాడిమాను మేకులు విరగ్గొడతానికి వచ్చాడు. పరిశుద్ధాత్ముడు సాతాను కట్టిన కట్లను తెంచడానికి వచ్చాడు. ఎక్కడ తెగిపోతే తెలుసా, పరిశుద్ధ స్థలములో నిలబడి ఆ వాగ్దానాలు తీసుకుని అయా విశ్వాస సహితమైన ప్రార్థన, రోగిని స్వస్థపరచుద్ది నాయన, నువ్వు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుతుంది, ఈ ఇన్సులిన్ గ్రంథి పంచేయును కాక, యేసునామలను పంచే, యేసునామలను పంచే అని దానికి వ్యతిరేకంగా నిలబడితే ఏ గొల్యాతైనా పారిపోవాల్సిందే. హల్లెలూయా. పక్కన వాళ్ళని అడగండి, అర్థమైందా అని అడగండి ఒకసారి. భక్తి చేస్తున్నావు, పైకి శక్తిగా అంటున్నావు, ఆ శక్తిని శరీరంలో కనబడాలి. దేవున్నామానికి నీ జీవితం ద్వారా మహిమ రావాలి, నీలోంచి వెలుగు కనబడాలి. చీకటి కోణం ఉండటానికి వీలు. ఒకవేళ ప్రభువు కనబడి, అమ్మా నీకు చాలా ప్రత్యక్షతలు ఉన్నాయి, నువ్వు చాలా వరాలు ఉన్నాయి, కాబట్టి నేను ఆ ముళ్ళు ఉంచానంటే ఉంచుకో. అంతేగాని అపవాది గాడే నీ ఒంటిలో ముళ్ళుగా ఉంటే దానికి వ్యతిరేకంగా నువ్వు నిలబడాలి. దేనికి స్తోత్రాలు. నా ఒంటిలో ఇమోషన్స్ ఉండడానికి వీల్లేదు, నా ఒంటిలో ఈ రోగం పనిచేయడానికి వీల్లేదు. నేను దేవుని బిడ్డను, నేను దేవుని సొత్తును, పరిశుద్ధ స్థలంలో ఉన్నా, పరిశుద్ధుడిగా ఉన్నా, యేసు రక్తం చేత కడగబడ్డా. ఈ రోగానికి నా శరీరంలో అధికారము అని దేవుని వాగ్దానాన్ని పట్టుకుని ఏం చేయాలి తెలుసా, ప్రార్థన చేయాలి. ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. కుంగిపోవటం, కుమిలిపోవటం, ఏడవడం కాదు. రోగాన్ని నువ్వు నోటితో ఏం చేయాలో తెలుసా, ఆ ఖడ్గం వాక్యమనే ఖడ్గం, వాక్యమనే ఖడ్గం,
వాక్యం నీ నోటితో పలుకుతుంటే అది మాట వచ్చేమో, కానీ సాతానుగాడికి కత్తి. నువ్వు ఆ మాట పలుకుతున్నప్పుడు అలాడికి ఒక పోటు పడతా ఉంటావు. దేవునికి స్తోత్రాలు. ఎవరు అంటున్నారు, అమ్మో ఆ నెట్ట పొడుస్తాం, ఆడి పాపం దెబ్బలు తగులుతీగా, అమ్మో వాడిని పొడవటం నాకు ఇష్టం లేదు, ఆడు ఉంటేనే బాగుంటుంది, ఆడు ఉంటేనే నాకు బాగుంది, చక్కగా ఉంటే ఉంచుకో. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీది కాని వస్తువు నీ ఇంట్లో ఉండకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. రోగం నీ వస్తువా, సాతాను గడి వస్తువా? రోగం ఎవరిది? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. కాబట్టి అది ఎవరి దగ్గర ఉండాలి? ఎవరి దాడికి ఇచ్చేటి మంచిది కదా, ఇచ్చేద్దామా? దేవునికి స్తోత్రాలు చెప్పండి. సాతాను గారితో చెప్పండి, అందరి మాట చెప్పండి. ఏసయ్య పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుతుంది, కాబట్టి నా శరీరంలో ఉన్న ఈ రోగము అక్రమముగా అన్యాయముగా దేవుని సొత్తైనా దేవుని బిడ్డనైనా దేవుని రాజ్యమైనా నాలోకి సంక్రమించింది, కాబట్టి ఈరోజు నా రోగాన్ని నేను ఉంచుకోను, కాబట్టి నా రోగాన్ని యేసు నామములో తొలగించుకుంటున్నాను. యేసు నామమున రోగమా బయటికి పో. కొంతమంది సరదాగా ఉంది, కొంతమందికి కామెడీగా ఉంది, ఇది అంటే పోతుందా? పోదు. నీ బుర్ర మారినంత కాలం నీ బ్రతుకు మారదు, అంతే. దేవునికి స్తోత్రాలు చెల్లి. నువ్వు అందుకే మనస్సును రూపాంతరపరచుకోవాలి. యు హ్యావ్ టు రెన్యూ యువర్ మైండ్. ఎలా రెన్యూ చేయాలో తెలుసా? బస్ పాస్ రెన్యూ చేయడం తెలుసు, కార్డులు రెన్యూ చేయడం తెలుసు, కానీ వాక్యం చేత నువ్వు రెన్యూ చేయబడాలి. వాక్యం చేత నువ్వేమవ్వాలో తెలుసా? వాక్యానుగుణంగా నువ్వు మారిపోవాలి. అప్పుడే వాక్య కట్కం ఏం చేస్తుందో తెలుసా? పనిచేసి నీలో ఉన్న పనికి రాని తీగలను, అపవాది తంత్రాలను పోగొట్టు. దేనికి స్తోత్రాలు చేయలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నా మాటలు మీకు వింతగా ఉండొచ్చు, సత్యాన్ని ప్రకటిస్తున్నాను, నా ప్రభు ఇదే సత్యం చెప్పాడు, నీకు అర్థం కాకపోయినా, ఒకవేళ నువ్వు ముదురు విశ్వాసివైనా, ఒకవేళ నీ మైండ్కి అర్థం కాకపోయినా, ఒక సత్యాన్ని నేను చెప్తున్నాను. ప్రభు వచ్చింది 2000 సంవత్సరాల క్రితం. ఏ రోగాన్నైనా ఆయన స్వస్థపరచగలడు. రోగం దేవుని దగ్గర నుంచి రాలేదు, రోగం దెయ్యం దగ్గర నుంచి వచ్చింది. ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుతుంది. అందుకే సిలువులో ఆయన అన్నాడు, సమాప్తమైంది, ఇట్స్ ఫినిష్. Hallelujah! Hallelujah! ఆ వాక్యాన్ని నమ్మాలి. ఆయన తన వాక్కును పంపి బాగు చేశాడు. వాక్కు ఎవరో కాదు, యేసయ్య ఈ లోకానికి వచ్చింది నిన్ను బాగు చేయడానికి. ఆ బాగు నీకు రావాలంటే పరిశుద్ధ స్థలంలో నువ్వు నిలబడాలి, పరిశుద్ధ స్థలంలో నిలబడాలి. నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. దేవుని శక్తి నీలో ప్రవహించాలని వాక్యం అనే ఖడ్గం తీసుకో. దేవునికి స్తోత్రాలు చెల్లి. అప్పుడు పరిశుద్ధ స్థలంలో నిలబడి వాక్యం అనే ఖడ్గం తీసుకుని, వాక్యం అనే ఖడ్గంతో సాతాను గడి జయిస్తూ వాగ్దానాలను స్వతంత్రించుకోవాలి. దేవునికి స్తోత్రాలు. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి.